మన ఊరు నుండి మన జిల్లాలో జరుగుతున్న వార్తలతో పాటు జాతీయ అంతర్జాతీయ వార్తలు ఎప్పటికప్పుడు ఒకే యాప్ లో డౌన్లోడ్ పబ్లిక్ వైబ్. హాయ్ సార్. హాయ్, గుడ్ మార్నింగ్. మార్నింగ్, హౌ ఆర్ యు? ఫైన్ సార్, హౌ ఆర్ యు సార్? వెల్కమ్ టు డైలీ కల్చర్ ఛానల్ సార్. థ్యాంక్ యూ. మీరు ఇప్పుడు పాలిటిక్స్లోను, ఇప్పుడు నెక్స్ట్ కమ్మింగ్ మూవీ ఎవరు మూవీతోటి రాబోతున్నారు, ఎలా ఉంది బిజీ స్కెడ్యూల్, ఎలా అనిపిస్తుంది మీకు మూవీ గురించా? మూవీ ఆర్ ఇప్పుడు పాలిటిక్స్లో కూడా ఉన్నారు కాబట్టి మీరు ఈ స్కెడ్యూల్ అనేది బిజీ స్కెడ్యూల్ మేనేజ్ చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది సార్? మా వ్యాపార కళాపాలలో మూవీస్ అనేవి లెస్ దాన్ 5%. మాకు ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉంది, ప్రాపర్టీ ఉంది, హెల్త్ కేర్లో ప్రెసెన్స్ ఉంది. అలాగే పాలిటిక్స్ అనేది ఆబ్వియస్లీ లాస్ట్ 4 మంత్స్ నుంచి యాక్టివ్గా ఉన్నాను. దానికి ఐ డూ గివ్ ఏ సబ్స్టాన్షియల్ టైం, 25-30% ఆఫ్ మై టైం ఫిజికలీ అండ్ 50% ఆఫ్ మై టైం స్పెండ్ దేర్. యూజువలీ పబ్లిక్ అపీల్స్ వచ్చినప్పుడు అటెండ్ చేయటం, ఇవన్నీ ఐఎమ్ ప్రెటీ హ్యాండ్స్ ఆన్. ఓకే సార్. యాక్చువల్గా జనరల్గా ఎవరికైనా ఏదైనా మూవీ మీద సంబంధించిన ఇంటర్వ్యూ ఉంటుంది, ఏదైనా లేదంటే పాలిటిక్స్ సంబంధించిన ఇంటర్వ్యూ ఉంటుంది. నాకు మీతోటి ఈరోజు రెండు ఎట్ ఏ టైం చేయడానికి ఆపర్చునిటీ వచ్చింది, ఏదైనా మూవీ పాలిటిక్స్ రెండు చేయడానికి వచ్చింది ఆపర్చునిటీ. థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ సార్. అండ్ మీరు లాస్ట్ నేను ఒక ఇంటర్వ్యూలో చూశాను సార్, మీరు స్టార్టింగ్ $100 నుంచి మీరు అమెరికా వెళ్ళి అక్కడ నుంచి మామూలుగా గ్యాస్ స్టేషన్లో వర్క్ చేశాను, అక్కడ నుంచి మెల్లమెల్లగా డెవలప్ అవ్వకుంటూ వచ్చాను అని చెప్పేసి అన్నారు. యాక్చువల్లీ న్యూ ఎంటర్ప్రెనర్స్ వాంట్ టు నో అబౌట్ యువర్ పర్సనల్ జర్నీ, యువర్ బిజినెస్ జర్నీ. మీరు కొద్దిగా డీటెయిల్గా దాని గురించి ఏమైనా మా కోసం, మా ఆడియన్స్ కోసం చెప్పాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. షూర్ మ్యామ్, వెరీ ఫార్చునేట్ ఇన్ లైఫ్. 94 ఫిబ్రవరిలో 92-93 ఇంజనీరింగ్ అయింది. అప్పుడు నాకు యూఎస్ వీసా రాలేదు, 3 సార్లు రిజెక్ట్ అయింది. అప్పుడు నాకు తెలిసిన వాళ్ళు అప్లై చెప్తే ఆస్ట్రేలియాలో అప్లై చేశాను, యూనివర్సిటీకి అడ్మిషన్ వచ్చింది వెంటనే. లైఫ్లో అప్పుడప్పుడు ఇగ్నోరెన్స్ ఇస్ బ్లెస్, తెలుసో తెల్లకో చేసేస్తాం. ఆ వేళ ఈ ఇంటర్నెట్లు ఇంత హడావుడు లేదు, ఊరిని పెట్టిబేడ సర్దుకుని బ్యాగ్ తెత్తుకుని $1000 తీసుకుని వెళ్ళిపోయాం ఆస్ట్రేలియా. అడ్మిషన్ ఇచ్చారు కదా అని అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది పెనంబిన్ నుంచి పైలో పడ్డామని. అక్కడ యుఎస్లో లాగా ఎడ్యుకేషన్ సపోర్ట్, టీచింగ్ అసిస్టెంట్షిప్స్, రీసెర్చ్ అసిస్టెంట్షిప్స్ ఏమి ఉండవు. సో అక్కడ కాకపోతే కామన్వెల్త్ ఎంప్లాయ్మెంట్ సర్వీసెస్ అని వాళ్ళు పార్ట్ టైం జాబ్స్ ఇస్తారు, 20 అవర్స్ అలా లీగల్గా వర్క్ చేయొచ్చు. సో వాళ్ళు పొద్దున్నే కాల్ చేసి 3:30 నేషనల్ స్టేట్ బ్యాంక్ జాబ్ రిపోర్ట్ చేయమన్నారు. ఓకే. మార్నింగ్ 3 లేచి 3:30 రిపోర్ట్ చేశాను బ్యాంకులో జాబ్ అనుకుని. ఓకే. వాళ్ళు 16th ఫ్లోర్కి తీసుకెళ్ళి అక్కడ ముందు ఫీమేల్ టాయిలెట్స్ అన్ని క్లీన్ చేయండి, తర్వాత మేల్ టాయిలెట్స్ క్లీన్ చేయండి అన్నారు. సో ఫస్ట్ 9 మంత్స్ నా లైఫ్లో బాత్రూమ్స్కి అడిగాను. మార్నింగ్ 3:30 to 6:30 గంటకి $14 ఇచ్చేవాళ్ళు. ఓకే. 9 మంత్స్ ఐ క్లీన్ బాత్రూమ్స్. సో ఐఎమ్ ప్రౌడ్ టు సే దాట్. ఆ 9 మంత్స్ తర్వాత నాకు ఈ జానిటర్ జాబ్స్ అంటారు వాటిని, ఆ జానిటర్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, అందుకని గ్యాస్ స్టేషన్లో నైట్ షిఫ్ట్ జాబ్ ఇచ్చారు, షెల్ గ్యాస్ స్టేషన్లో. ఓకే. ఇవాళకి ఆ షెల్ గ్యాస్ స్టేషన్ టీషర్ట్స్ మా ఇంట్లోనే ఉన్నాయి. ఓకే. నేను ఎక్కడికి వెళ్ళిన షెల్ గ్యాస్ స్టేషన్ పడతాను. 95 వరకు అక్కడ చేశాను. అక్కడ ఇంకొక 3 సార్లు మాస్టర్స్ చదువుతా, ఈ జాబ్స్ చేస్తా, నా ఫీ పే చేసుకుంటా, ఇంకొక 3 సార్లు అప్లై చేశాను యూఎస్ వీసా రాలా. అక్కడికి కొంచెం సినిమా స్టోరీ యాదృచ్ఏకంగా జూలై లాస్ట్ వీక్లో ఫైనల్స్ 7వ సారి అటెంప్ట్ చేస్తే సింగిల్ ఎంట్రీ విశ్వస్ వీసా ఇచ్చారు అమెరికా వెళ్ళడానికి. ఓకే. అప్పుడు 9 August 1, 1995 $160 అమెరికా వెళ్ళాను. ఓకే. నేను ఇవాళ జీవితంలో ఉన్నానంటే వాట్ ఐ మీన్ లైఫ్ టుడే ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఆల్మైటీ అండ్ అమెరికా. ఓకే. సో August 1 అక్కడికి వెళ్ళిన తర్వాత మిస్టర్గా వెళ్ళాను కదా, సో వెళ్ళిన తర్వాత అక్కడ ఉండడానికి మీరు అవకాశం లేదు, కొంగరూలు కానీ ఉండదు, దాన్ని ఎక్స్టెండ్ చేయించుకుని అక్కడ నుంచి అలా కింద మీద పడితే అప్పుడు బూమ్ అనమాట. అక్కడ కీబోర్డు టైప్ చేయటం వస్తే ఆ రోజులో $50 జాబు. Y2K ఉన్నది కదా, Y2K ఎవ్రీబడీ ఇస్ ఇన్ రష్. అప్పుడు ఇండియన్ ఎంటర్ అవుట్సోర్సింగ్ ఇండస్ట్రీ అసలు పుట్టింది అప్పుడు ఆ Y2K మూలాన. సో రైట్ టైం రైట్ ప్లేస్, మనం ఆలోచించాల్సిందే, భయపడకుండా ధైర్యంగా స్టార్ట్ చేయటమే. అలా June 96లో $100 నా కంపెనీ ఒక డెస్క్ చేరు స్టార్ట్ చేశాను అమెరికా వెళ్ళిన 9 నెలల తర్వాత. అది ఆ పైవాడు దేవర్ దేవుడి దేవల్ల. నెక్స్ట్ 27 మంత్స్లో 250 ఎంప్లాయీస్ అయ్యారు. అప్పుడు అమెరికన్ వే ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఐ లెర్న్ట్ ఇట్. ఆ కంపెనీ అమ్మాను ఒక పబ్లిక్ ట్రేడ్ కంపెనీకి. November 1998లో ఐ సోల్డ్ దట్ కంపెనీ. అప్పట్లో $30 million డీల్ అది. ఆ తర్వాత ఇండియా వచ్చి కార్వీలో స్టేక్ తీసుకున్నారు, పెద్ద స్టేక్ కార్వీ అని ఇండియాలో పెద్ద కంపెనీ. మా దాంట్లో వాళ్ళు 40,000 ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళకి దాంట్లో నేను షేర్ హోల్డర్ కానీ కంటిన్యూ అవుతున్నాను. దాని తర్వాత ఇండియాని చూసినా నాకు సెకండ్ ఐడియా వచ్చింది. నేను అమ్మినట్టుగానే నేను వెళ్ళి 3 కంపెనీస్ కొన్నాను యూఎస్లో 2000లో. 3 మర్జ్ చేసి ఒక ఇండియన్ కంపెనీ కమ్మాను 2000లో. దాని పేరు ఆల్బీ నొరాయన్ కంపెనీ. సో అప్పట్లో 222 క్రోర్స్ కమ్మాను 2000లో. దట్ వాజ్ ద లార్జెస్ట్ క్రాస్ బోర్డర్ ట్రాన్సాక్షన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా అప్పట్లో. అండ్ ఐ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు మేక్ అన్ అక్విజిషన్ ఇన్ ద యూఎస్.